హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టిబర్ సో ఫ్రెండ్స్ మనకు రీసెంట్లీ వ్యవసాయ శాఖలో సుమారు నూట యాభైకి పైగా గ్రేడే గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ల భర్తీ కొరకు నోటిఫికేషన్ వచ్చింది సో మనకు దీనికి అప్లికేషన్ ఆన్లైన్ డేట్ కనుక చెప్పుకుంటే సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అయిందనమాట ఆల్రెడీ స్టార్టెడ్ సో మనం ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటారో తొందరగా అప్లై చేసుకోండి మనకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ కనుక చెప్పుకుంటే ట్వంటీ థర్డ్ సప్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల మనం అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది అలానే మనకు రాత పరీక్ష కనుక చెప్పుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీనా దీనికి సంబంధించిన రాత పరీక్ష నిర్వహించబోతున్నారు సో వేకెన్సీస్ కనుక చెప్పుకుంటే మొత్తం నూట యాభై పోస్టులు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకుంటే మనకు అసిస్టెంట్ మేనేజర్ జనరల్ పోస్టులు ఇది డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి ఈ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట డిగ్రీ ఎదర్ బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఏదైనా డిగ్రీ కానివ్వండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ జనరల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వీటితో పాటు వివిధ పోస్టులు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన అర్హత వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకు ఇక్కడ అర్హత విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చెప్పుకుంటే మనకు జనరల్ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అంటే బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళు ఈ జాబ్స్కి అర్హులన్నమాట జనరల్ పోస్టులకు మొత్తం డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి మనకు అసిస్టెంట్ మేనేజర్ జనరల్ కేటగిరీలో అలానే అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులకు మాత్రం కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఐటీ సంబంధిత సబ్జెక్టులో ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు అర్హులన్నమాట అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ of Computer Science, Alane, BCA, Alane. ఎం టెక్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా కానివ్వండి కంప్యూటర్ సంబంధిత సబ్జెక్టులో ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పాస్ అయ్యారో వాళ్ళు ఈ అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులకు అరువులు అనమాట ఈ అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం నలభై పోస్టులు ఉన్నాయి అలానే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులకు మాత్రం ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్లో ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ చేశారో వాళ్ళు అనమాట అలానే సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఇచ్చారో నోటిఫికేషన్లో వాటికి మాత్రం డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అలానే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అరువులు అనమాట అలానే ఫారెస్ట్రీ పోస్టులు ఫుడ్ ప్రాసెసింగ్ పోస్టులు కూడా ఉన్నాయి ఇవి చాలా తక్కువ ఉన్నాయి సో మనకు మెయిన్గా చెప్పుకుంటే అసిస్టెంట్ మేనేజర్ జనరల్ పోస్టులు అలానే అసిస్టెంట్ మేనేజర్ కంప్యూటర్ పోస్ట్లే ఎక్కువ ఉన్నాయన్నమాట మొత్తం నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే సో మనకు వీటితో పాటు మనకు ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వయసు జనరల్ అలానే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు అర్హులన్నమాట ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి సో ఎవరైతే ముప్పై సంవత్సరాల లోపు ఎవరైతే ఏజ్ ఉందో యాజ్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపు ఎవరైతే అయితే ఏజ్ థర్టీ కంటే బిలో ఉందో బిలో థర్టీ ఏజ్ ఉందో వాళ్ళు మాత్రమే అర్హులన్నమాట అలానే ఓబీసీ వాళ్లకు మూడు సంవత్సరాల మినహాయింపు ఇవ్వడం జరిగింది అలానే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇక్కడ రెఫరెన్స్ డేట్ కనుక చెప్పుకుంటే ఫస్ట్ ఆగస్ట్ టూ ట్వంటీ త్రీ సో ఫ్రెండ్స్ మనకు శాలరీ కనుక చెప్పుకుంటే బాగానే ఉంటుంది నెలకు లక్ష రూపాయలు జీతం ఉంటుంది అనమాట ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మాత్రం అలానే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెప్పుకుంటే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అక్టోబర్ సిక్స్టీన్త్న దాంతోపాటు మనకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది జరుగుతుంది మెయిన్స్లో మనకు పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇది గెస్టెడ్ క్యాడర్ అలా సో ఫ్రెండ్స్ మనకు మెయిన్స్లో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ జనరల్ ఇంగ్లీష్ ఇది డిస్క్రిప్టివ్ ఉంటుంది అలానే పేపర్ టూ స్పెసిఫిక్ స్ట్రీమ్ పేపర్ ఉంటుంది సో అందులో ఆబ్జెక్టివ్ పేపర్ ఆబ్జెక్టివ్ సెక్షన్ ఉంటుంది అలానే డిస్క్రిప్టివ్ సెక్షన్ కూడా ఉంటుంది అనమాట సో ఈ మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ మనకు నోటిఫికన్లో ఇవ్వడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు అలానే దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోగలరు దీంతోపాటు మనకు ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు మనకు ఇంటర్వ్యూ యాభై మార్కులు ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మనకు అప్లికేషన్ ఫీ కనుక చెప్పుకుంటే మనకు అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకు జనరల్ అభ్యర్థులకు ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఛార్జ్ అనమాట జనరల్ అభ్యర్థులకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఇన్ ఇంటిమేషన్ ఛార్జెస్ వన్ ఫిఫ్టీ మొత్తం కలిపి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తారు అలానే ఓబీసీ అభ్యర్థులకు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఎయిట్ హండ్రెడ్ అలానే ఎస్సీ ఎస్టీ వికలాంగ సోదరులకు మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో మనకు ఎగ్జామ్ సెంటర్స్ కనుక చెప్పుకుంటే ప్రిలిమ్స్కి మన తెలంగాణలో కూడా చాలా వరకు సెంటర్స్ ఇవ్వడం జరిగింది అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సెంటర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చీరాల శ్రీకాకుళం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం తిరుపతి అలానే కాకినాడ విజయనగరం సెంటర్స్ ఉన్నాయి మనకు ఎగ్జామ్ సెంటర్స్ అలా అలానే మన తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ సెంటర్స్లో మనకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వబోతున్నారనమాట ప్రిలిమ్స్ విషయానికి వస్తే అలానే మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు హైదరాబాద్ సెంటర్ ఉంటుందన్నమాట తెలుగు అభ్యర్థులు హైదరాబాద్ సెంటర్ చూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వే ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ సెంటర్స్ ఇక్కడ ఇవ ఇవడ ఇవ్వలేదు మనకు మెయిన్స్ ఎగ్జామ్ పరంగా ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ని చూజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ